మరో 9 రోజుల్లో జరగబోతా ఉన్నాయి ఎన్నికల కురుక్షేత్రం. ఈరోజు జరగబోతా ఉన్న ఈ ఎన్నికల్లో మీ అందరికీ కూడా నేను ఒకటే ఒకటి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను కేవలం ఎంపీలను ఎన్నుకోసమే జరుగుతా ఉన్న ఎన్నికలు కావు. ఈ ఎన్నికలు రాబోయే 5 ఏళ్ళ మీ ఇంటింటి భవిష్యత్తును, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోండి. జగన్కు ఓటు వేస్తే, జగన్కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు, ఇంటింటి అభివృద్ధి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు, మళ్ళీ మోసపోవటం. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్టే అన్నది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి. పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే ఏమవుతుంది? చంద్రముఖి మళ్ళీ నిద్ర లేస్తుంది, లేచి లకలక 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 అంటూ మీ దగ్గరికి వస్తుంది. అందరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. దేవుడి దయతో, మీ చల్లని దీవెనతో ఈ 59 నెలలు మీ బిడ్డ పాలనలో మీ జగన్ రాష్ట్రంలో ఇంతకు ముందు ఎప్పుడూ జరగని విధంగా, గతంలో ఎప్పుడూ చూడని విధంగా ఈ 59 నెలల కాలంలో ప్రతి రంగంలోనూ కూడా మీ బిడ్డ మీ జగన్ విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చాడు. నేను అడుగుతా ఉన్నా గతంలో ఎప్పుడూ చూడని విధంగా, గతంలో ఎప్పుడూ జరగని విధంగా ఏకంగా 270,000 కోట్ల రూపాయలు మరొకసారి చెప్తా ఉన్నాను ఏకంగా 270,000 కోట్ల రూపాయలు అందరికీ ఇది ఒక ఆటో మాత్రమే, కానీ మాకు ఈ ఆటో మా కుటుంబంలో ఒక భాగం. ఇది వరకు మా ఆటోని సరిగా మెయింటైన్ చేయలేక చాలా బాధలు పడేవాళ్ళం. ఇప్పుడు వాహన మిత్ర స్కీమ్ వల్ల మా కుటుంబం మొత్తం చాలా సంతోషంగా ఉంది. వైఎస్ఆర్ వాహన మిత్ర ద్వారా వాహనాల ఇన్సూరెన్స్, ఫిట్నెస్ సర్టిఫికెట్లు, మెయింటెనెన్స్ కోసం ఏటా 10,000 రూపాయలు ఇస్తోంది జగనన్న ప్రభుత్వం. మా నమ్మకం నువ్వే జగన్. రాష్ట్రంలో మొత్తం 400,000 ఉద్యోగాలుంటే ఈ 59 నెలల కాలంలోనే మీ బిడ్డ ఏకంగా 31 ఇచ్చాడు. చరిత్రలో ఎప్పుడైనా జరిగిందా ఇది అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. రాష్ట్రంలో ఎప్పుడు చూడని విధంగా మేనిఫెస్టోలో చెప్పినవి ఏకంగా 99% వాగ్దానాలు అమలు చేసి ఈ రాష్ట్ర చరిత్రలోనే ఇది ఒక కని విని ఎరగని ఘటనగా నిలిచిపోయింది. ఈ 59 నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నా. ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా మనం గమనించింది ఏమిటంటే ఎన్నికలప్పుడు మాత్రం అబద్ధాలు చెబుతూ మేనిఫెస్టో ఇస్తారు, ఆ తర్వాత మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసే కాలం. కానీ ఒక్క మీ బిడ్డ పాలనలో మాత్రమే మేనిఫెస్టోను ఒక బైబిల్గా, మేనిఫెస్టోను ఒక ఖురాన్గా, మేనిఫెస్టోను ఒక భగవద్గీతగా భావిస్తూ ఏకంగా 99% అమలు చేసి మళ్ళీ ఆ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకొని పోయి ప్రజలకి ఆ మేనిఫెస్టోను పిలిచి చూపించి ప్రజల ఆశీస్సులు కోరుతా ఉన్న ప్రభుత్వం దేశ చరిత్రలో ఏదైనా ఉంది అనంటే అది మీ బిడ్డ ప్రభుత్వమే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా ఈ సందర్భంగా.
ఇప్పుడు మీ బిడ్డ